కూడా చెప్తారట, సైతానా పో, సైతానా పో. యేసయ్య అంతా చెప్పలే, సైతానా పో కనిపించాడు. నీ తండ్రి అయిన దేవుడిని మాత్రమే మొక్కి, అంటే సైతానా ఏమంటాడు, మళ్ళీ చూపించిన తర్వాత అందాల నుంచి వచ్చిన తర్వాత నువ్వు నన్ను సగలపడి కొట్టు. ఇప్పుడు చాలామంది ఏమంటే కొందరు అంటారు, సగలపడి కొడతారు, అయ్యగారు అయ్యగారు అంటారు. నన్ను ఎవరన్నా అయ్యగారు అంటే నీ అయ్య అయ్య అంటారు, అంటే మీ నాయన మీ నాయన. ఎందుకంటే మీ తండ్రి ఆ దేవుడే అయి ఉండాలా. దేవుడి కాలం మనం పడుకోకూడదు. మనం అంతా ఎవరు ఏమంటారు అంటే మొత్తం 12:50 ఏమంటాడు చూడండి ఒకసారి. మనము స్కూల్లో పేరు ఏమైనా వింటామంటే మాతృదేవో భవ పితృదేవో భవ వింటాం. పరలోకం పోతుందా, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. ఇప్పుడు తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ఏసరికి ఏమంటాడు, సహోదరుడు. దేవుడికి ఏమంటాడు, దేవుడి. ఏసే ఎక్కువ ఏమంటాం మనం, ఏసే పెద్ద కుమారుడా మరి చిన్న కుమారుడా? ఏసయ్యకు సారీ మరియకు ఏసయ్య పెద్ద కుమారుడా చిన్న కుమారుడా? మరి మరి వాళ్ళంతా బయట వెయిట్ చేస్తున్నారు, శిష్యులు చెప్తారు మీ సహోదరు సహోదరు. ఏసయ్య మరియకు పెద్ద కుమారుడు, మళ్ళీ మరియమ్మకు వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ సోదరులు ఇద్దరు కదా, అంటే పెద్ద తల్లి కదా సోదరులు ఇద్దరు. వాళ్ళ పాపం బయట వెయిట్ చేస్తారు, గుంపులో వచ్చి రాలేక బయట వెయిట్ చేస్తారు. శిష్యులు వచ్చి మీ అమ్మ మీకు మీ పక్కన నుంచి బయట ఉన్నారంటే ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు, ఎవరు నా సోదరుడు? దేవుని చిత్తము నెరవేర్చు వారే నా సహోదరుడు, నా సహోదరుడు. ఇప్పుడు ఒకవేళ ప్రసాద్ అంటు ప్రసాద్ అంటారు మీరు దేవుని చిత్తమును నెరవేర్చినారు పొరపాటు అనుకున్నాం, అప్పుడు ఏమి అంటారు ఏసైకి, సహోదరుడు అయితారా సహోదరు అయితారా? సహోదరుడు అంటే ఏమి, తమ్ముడు కదా, అన్నగారు అన్నగారు తమ్ముడు అవుతారు ఏసై. అమ్మా నీ పేరు మాత్రం, నీ పేరు మాత్రం మర్చిపోయాను అమ్మా, ఏం పేరమ్మా? సుజాత. నువ్వు ఏసై నువ్వు ఏమవుతావు, సహో అంటే అక్క అవుతావా చెల్లి అవుతావా? చెల్లి. ఇప్పుడు అర్థమైనా దేవునికి ఏమవుతావా, నువ్వు దేవునికి ఏమవుతావు? ఏసయ్య దేవుని కుమారుడు, ఏసయ్య నీ అన్న, నువ్వు దేవుడికి ఏమవుతావు? నీకు వర్షం తెలియవా? ఇప్పుడు ఆయన నాకు మామ అంటే ఆయన నేనేమైందా అల్లుడు అయిందా? ఇప్పుడు ఆయన నేను కొడుకుని అయితే ఆయన నాకేమవుతాడు, తండ్రి అవుతాడు. ఇప్పుడు ఆయన తండ్రి, ఈయన పెద్ద కొడుకు, నేను చిన్న కొడుకు అనుకుందాం. ఇప్పుడు ఈయన ఏమవుతాడు నాకు, అన్న ఆయన ఏమవుతాడు నాకు? అదే మరి తండ్రికి నువ్వేమవుతావు, ఎట్టు చెప్పమ్మా? కూతురు అయితా నేను, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవునికి నేను కూతురు అయితా అంటే మీరు ఇంకా ఎట్టు చెప్పండి, నేను అర్థం కాదు. సినిమాలు చెప్పాల్సిందే. బాహుబలిలో అనుష్క కానీ రంభకృష్ణ కానీ వాళ్ళు నా మాట శాసనం, వాళ్ళు నడక వాళ్ళు కట్టుబొట్టు అంటారు. అంటే మనకు నేనైనా యాక్ట్ చేసి ఉంటుంది కానీ ఆర్ట్రెస్ చేస్తాను కదా, అందుకే చెప్తాను మీరు చూడకపోతే చూడద్దు అవసరం లేదు. అంటే మన నడక చాలామంది ఎట్లుంటారు అంటే ఆడపిల్లలు ఇలా తల చూసుకుని నువ్వు తప్పు చేసినట్టు ఉంది. కానీ ఎలా మనం రాజులకు రాజు ప్రభులకు ప్రభు, నా తండ్రి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అంటే నా ఠీక్ ఎలా నా మాట ఎలా ఉండదు. ఏసై చెప్పినప్పుడు ఏమన్నా వాళ్ళు శాస్త్రం వల్లే లేదు ఈ మాట, పరిశీలన వల్ల లేదు, అధికారంతో ఉంది. మరి ఇంకేం చేస్తారు, ఈ పాటలు ఏం పాడుతున్నావు,
రక్తులు నన్ను కడవడతాయి, నన్ను కనిపించము, నన్ను కాపాడము, నన్ను ఇవన్నీ అడుగుతున్నాడు వాడు చేసే పనులు. ఏసయ్యా మనల్ని ఏ స్థానంలో పెట్టాడు కదా సార్, మీ తల్లి అయిన దేవుడిని నిపుణ మనసుతో, నిపుణ హృదయంతో, నిపుణాత్మతో, నిపుణ వివేకంతో అన్నిటికంటే ఎత్తుగా ఆయనని ఏం చేయాలా, ప్రేమించవలెను. ఎవరన్నా ప్రేమించుకుని ఉన్నారా, భార్య భర్తలు ఉన్నారా, కదా ప్రేమించడం ప్రేమ అంటే కదా, పిల్లలు అంటే ప్రేమించుకోకుండా పెళ్లి చేస్తారు, పిల్లలు చేసిన పిల్లలు కూడా ప్రేమ ఉండదు కదా, పిల్లలు ప్రేమించడం అంటే ఇలా తీసుకోవడం తెలీదా, పాపా ప్రేమించడం అంటే ఇవ్వడమా తీసుకోవడమా, తీసుకోవడం ఇయ్యడం. ఏసై మనల్ని ఎక్కడ పెట్టాడు, దేవునికి ఇచ్చే స్థానంలో పెట్టాడు మనకి, ఆదరణ మనము ఆదరణ చూపించే స్థానంలో మనం పెట్టాడు, మనం ఆదరణ కోరుకుంటున్నాం అర్థమైందా, రాజస్థానంలో పెట్టాడు మనల్ని, మనం ఏం చేస్తున్నాం, దేవుడు మనం గుర్తు పెట్టుకోవాలా, మనం హత్తుకోవాలని వస్తాడంటే నేను దాసిని, నేను దాసిని, నేను దాసుని అని పోతే ఇప్పుడు భర్త భార్య గుర్తు పెట్టుకోవాలి మన తెలియదు తర్వాత చెప్పండి, నేను దాసిని దాసిని అని పరిగెత్తిపోతే భర్త బాధపడతాను లేదా, ఇప్పుడు మీ కొడుకును వాడు ఫస్ట్ క్లాస్ 100 అంటే 100 పరిగెత్తపోతాడు, పరిగెత్తపోతే వాడు ఏం చేయాలా, వాడు కూడా పరిగెత్తు పరిగి జంప్ చేసుకొని హత్తుకోవాలా, నువ్వు పరిగెత్తంటే వాడు పరిగెత్తండి ఏం పెద్దదా, మన స్థానం మనం తెలుసుకోవాలా. చాలా మంది ఏమంటారంటే మనం లొకేషన్ మీరు ఇది మీరు అది మీరు ఇది తొక్కి 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 అప్పుడు మన పాట నేను పెట్టకూడదు, నేనైనా మండి మనుషులు మన పాటలు కుమ్మరి కుమ్మరి దిగజుకుంటుంది, దిగటం మందు నేను దిగటం మందు ముందు ఎప్పుడో అది కాదు దాంట్లో జీవాలు పూజిన తర్వాత నువ్వు దిగటం మరి ఎట్టకూడదు, మన పాటలు అన్ని పట్టుబడలేదు, నేను పాట పాడు, నేను బైబిల్ చేసే పాటలు చదివి నేను రాసుకున్న పాటలే పాడతాను, అన్నీ అడుగుతూనే పాడతాను, అడుగుకునే వాళ్ళం కాదు మనం, ఎవరో మనము దేవునికి ఏమైందామో, నేను కొడుకు అవుతా నువ్వేమైందావు కూతురు అవుతావా, నువ్వు కూడా కొడుకు కదా, మన ఇద్దరు మన బంధువు అవుతాం అర్థమైందా, మా నువ్వేమైందావు దేవునికి, ఆయన చెప్పండి నోట్ చెప్పండి కన్ఫెస్ చేయలేదు, దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ కన్ఫెషన్, దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ రిసీవింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇది ఈ సమయంలో మనం దేవుని ఆత్మ పొందుతాం, కొడుకు కూతురు మాత్రమే దేవుడి ఆత్మ ఉండాలి, మీరు తల్లి చిత్తము నెరవేరుస్తేనే కానీ పరలోకము నాకు వెళ్ళదు, పరలోకం వెళ్ళకుండా వెళ్తున్నారా, తల్లి చిత్తం ఏంది, తల్లి చిత్తం ఏంటి తెలుసా, చాలా మంది వెళ్తారు తల్లి చిత్తం తల్లి చిత్తం తల్లి చిత్తం, తల్లి మీరు ఒక కొంతమంది అంట స్వస్థపరుస్తారు నాలాగా, ప్రవచనాలు చెప్తారు నాలాగ, వాక్యం చెప్తారు నాలాగ, చాలా మంది చెప్పేవారు ఏసే ప్రభువా ప్రభువా ఈ నామం సంతపరిచింది, నీ నామంలో బోధించింది, నీ నామంలో ఉపకారం చేసింది అంటే ఏమన్నాడట, అక్రమము చేయు వాళ్ళు అలా అక్రమము చేయు వాళ్ళు అలా నా నుంచి తొలగిపోండి, ఇంత చెప్ప ఇంత చెప్పరా, నా నుంచి తొలగిపోండి, ఎట్లా ఏమయ్యా అది అన్యాయం, వేసు నామంలోనే వాళ్ళు నన్ను అన్ని చేసింది, మరి ఎందుకు అంటున్నాడంటే నీకు తల్లి చిత్తం చేయలేదైనా, నువ్వు బాగు చేసినప్పుడు లెక్కలు అవుతుంది, నువ్వు బాగు చేసినప్పుడు నాలా నా వల్ల ఇది సకల గ్రంథమని మా ప్రభావం చెప్పకపోతే, నా వల్ల 13 బతికినారు చనిపోయిన వాళ్ళు, నా వలన చచ్చిపోయే చచ్చిపోతారన్న క్యాన్సర్ పేషెంట్ బతికినాడు, నా వల్ల నేను నేను నా పూర్తిగా చూసినాను, వాడు నేను లేకపోతే వాడు నేను వారిని లేకపోతే ఇంకా బాగా అయిపోవడం అనాథపడి నీకంటే బాగా అయిపోవడం, నువ్వు ఉన్నావు కాబట్టి వాడు ఎదగలేకపోతున్నాడు, ముళ్ళపోతలాగా వాడి మీద కూర్చున్నాడు, ఎదగనీయండి అంటే ఎదగనీయమంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళని చేయనిస్తే నువ్వు భోగి, నీకు నచ్చినట్టు వాళ్ళని చేయాలనుకుంటే నువ్వు రోగి, మన దేవుడు మనకు నచ్చినట్టుగా ఉండాలని మనకు కూడా అధికారం ఇచ్చినాడు, ఆయనే కావాలనుకుంటే నా రాజ్యం రావాలంటే మనకి రాజ్యం వచ్చే దిగేతలో ఉంది శిష్యుడు
అదే అద్భుతం చెప్తున్నాను. పవర్ ప్లాంట్ పెట్టాము, పవర్ ప్లాంట్ పెట్టాము, ట్రాన్స్ఫార్మర్ పెట్టాము, ఇంటి దగ్గర ఇంట్లో మీటర్ కనెక్షన్ పెట్టాము, మెయిన్ కనెక్షన్ పెట్టాము. మెయిన్ అంత కరెక్ట్ వచ్చింది, మెయిన్ వచ్చి నేను ఆన్ చేసిపోతున్నాను, లోపల చీకటి ఉంది. ఎందుకు ఇంత చేశా కానీ లోపల చీకటి ఉంది? ఎందుకు? మీరు వేసుకోవాలి స్విచ్, స్విచ్ కూడా మీరు వేసుకోలేకపోతే. ఇప్పుడు నేను మీకు స్విచ్ చేస్తున్నాను, చెప్పండి. కన్ఫెసింగ్ టైం, నోట్లో చెప్పాల్సింది. ఆడవాళ్ళు ఏం చెప్పాలా? నేను దేవుని కుమార్తెను, చెప్పండి. నేను దేవుని కుమార్తెను అడగను, చెప్పండి. మీకు ఇప్పటి చెప్తున్నాను కొంచెం చూడు, నేను దేవుని కుమార్తెను. అంతేనా? మీ హస్బెండ్స్ మీద ఆశ్చర్య పెట్టారు సార్, చెప్పండి. నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కుమార్తెను. నేను చెప్పడం మీరు చెప్పడం బాగానే ఉంది. లైవ్ లో చూసేవాడు వీడంత కుమార్తె అన్నాడు, వీడు కుమారుడు కదా అనుకుంటాను. బ్రదర్ నేను లేడీస్ పలికిస్తాను, నేను దేవుని కుమార్తె, నేను దేవుని కుమారుడు. జెంట్స్ పిల్లలందరూ మొగలందరూ, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమారుణ్ణి. ఇప్పుడు చూడండి, ఈ రోజు నుంచి మీ లైఫ్ ఎట్లా ఉండదు? మీ చెయ్యి ఇచ్చే చెయ్యి అవుతుంది, ఇట్లుండే చెయ్యి ఇట్లా అవుతుంది. దేవుని ప్రేమించే చెయ్యి అవుతుంది. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు? దేవుని ప్రేమిస్తావు. ఇస్తావు 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 ఇస్తానే ఉంటావు. లేదు నీ దగ్గర ఇస్తావు, ఒక్క ఒకటి ఉంది తీసుకో. మీరు ఇచ్చి చెప్పకూడదు కాబట్టి చెప్పడం దాన్ని నేను చెప్పకూడదు. చెప్తే ఏమవుతుంది? పరలోకంలో నాకు 1000, ఇక్కడ ఇచ్చినానికి 1000, ఇక్కడ 1 రూపాయి ఇస్తే అక్కడ 1000 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు ఇస్తే అక్కడ 10,000 రూపాయలు, అట్లా 1000 మల్టిప్లై అవుతుంది. నేను నేను ఇచ్చింది చెప్పుకుంటే అక్కడ 0, అందుకని చెప్పాలి. నేను చెప్పాలి, మీరు ఇచ్చి చూడండి, మీరు ఇచ్చి చూడండి. నోరికి ఈ సమయాన్ని దేవునికి ఏంటి? అన్నిటికంటే ముఖ్యమైన తెలుసా? చనిపోయేవాడికి రన్నింగ్ రన్నింగ్ రేస్లో ఎంత రిజల్ట్స్ ఉందంటే 1 సెకండ్. వన్ సెకండ్ ఫస్ట్ వాడికి చనిపోయాడు అంతే. దీన్ని వీళ్ళిద్దరు తీసాడో చెయ్యాలి అనుకుంటారు. ఇంతే తేడా, ఒక సెకండ్ కూడా ఉండదు. సమయం అంతా వెళ్ళిపోయి డాక్టర్ పోయి నీకు ఒక్కరోజే సమయం ఉంది అంటే, అయ్యో మా కొడుకు కొద్దిగా అప్రికాలు ఉండాలి, సమయం వెళ్ళిపోయింది. మీ సమయం మీరు అత్యంత ఏమంటే పనిచేసి 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 50 రూపాయలు వా రోజు 50 రూపాయలు. మీ ఒక్కరోజు సమయం చాలా వెళ్ళిపోయింది. ఆ సమయం దేవునికి ముందు ముందు సమయం మీ దేవునికి, తర్వాత డబ్బులు. చాలామంది ఏమంటే వాళ్ళు అన్ని మోసాలు చేసుకుంటూ వచ్చి ఆదివారం వచ్చి ఇంత డబ్బులు తీసుకొని వదిలేస్తారు. అంటే నేను దొంగని, నువ్వు కూడా దొంగ పాఠం చేస్తాను. దేవుడు దొంగలు నీతి అవద్దు, మనం నెరవేర్చవలసింది అని వ్యవహారం భక్తులతో వ్యవహారం వాటి నుంచి వ్యవహారం వేసేటప్పుడు నీతి యావత్తు మనము నెరవేర్చవలసినది. లంచం తీసుకునేది కాదు, లంచం ఇవ్వడం కూడా తప్పే. తప్పే ఇంకా రావడం తప్పే. దాని బదులు మీకు మీ ఆదాయం చేయకపోతే మీరు పోయి పెద్ద పెద్ద బ్యాంకులు కూడా కనిపించి ఆ తప్పు ఇదే శిక్ష, ఆ తప్పు ఇదే శిక్ష. తిరిగి పావాలేదు రూపాయి కదా దొంగలు చేసింది, రూపాయి దొంగలు చేసినా కూడా పడతారా? ఎవరైనా 1 లక్ష రూపాయలు దొంగలు చేసి కొడతారు, 1000 రూపాయలు దొంగలు చేసి రూపాయలు కొడేస్తావా? ఇప్పుడు నాకు రక్తం వస్తుంది, రూపాయి చేసినా కొడాలి. దొంగతనం రూపాయిగా దొంగతనమే, లక్షగా దొంగతనమే. నువ్వు రాంగ్ రూపాయిగా దొంగతనమే, కాపీ కూడా దొంగతనమే. రూల్ అంటే రూల్ అంటే రూల్. నీతి యావత్తు నెరవేర్చ మనకు తగ్గిందని మనం ఏమీ అడుగు అడగనే, ఏమి తప్పు చేయకుండానే మనం మామూలుగానే దేవుని కుమారులకు కుమార్తెలను మనము రాజకుమారులకు రాజకుమార్తెలను. ఈరోజు ఈ మాట చెప్పిన మీరు కలిగిన తర్వాత దేవుని ఆత్మ మీలో ఉంటుంది, స్వస్థత మీరే ఉంటుంది. బాగాలేకపోతే ఇప్పుడు పోటీ పోటీ ప్రయత్నం చేయండి. నువ్వు కూడా బ్రాబ్ ఎవరు బాగాలేదు కొంచెం పెట్టి
స్వస్థత కలుగుదు కాక అన్నాను. అంతే, స్వస్థత అయిపోతాడు. చనిపోయే లేస్తాడు. మా మామ అంటున్నారు అందరు నన్ను పోయి నన్ను కూడా అనమాట పోయి అన్నాను. అందులో పోతాడు ఆయన లేస్తాడు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఎక్కడ ఏ మనసు ఉందో అక్కడ దేవుడి సన్నది ఉంటుంది. వేసే వాళ్ళ మధ్య ఉంటారు. ప్రార్థన అంటే ఏమంటారంటే ప్రార్థన ప్రార్థన పొద్దున్నది నాలుగు కొన్ని తెలుసు పొద్దున్న నాలుగు పేరు నాలుగు మొక్కలు మొక్కలు మంటలు మొక్కలు కష్టం ఉంది. ఆయన మొక్కలను దిగిరి దిగిరి ప్రతి మొక్క వెళ్ళిపోయి మొక్క చేయడానికి లేదు ప్రార్థన చేయడానికి. ఏం చేస్తాను మన ప్రార్థన దేవుడికి తెలిసింది చేస్తాను మా తెలియజేస్తాను మా ఏదో నా ఈ ప్రార్థన ఇలా చేయడం చెప్పాడు. వేసా ఏమో చెప్పాడు పొందల మొక్క మాత్రమే అన్ని తర్వాత మెయిన్ దాంట్లో ఏంటంటే నీ రాజ్యం వచ్చుడు కాక నీ చింతమ జరుగుడు కాక మెయిన్ మనం శ్వాస పీల్చుకునేటప్పుడు పీల్చుకున్నాం కదా మనం ఎట్లా ట్రైనింగ్ చేయాలంటే శ్వాస పీల్చుకునేటప్పుడు నీ రాజ్యం వచ్చుడు కాక శ్వాస వదిలేటప్పుడు నీ చింతమ జరుగుడు కాక గుండె పట్టుకునేటప్పుడు దేవుడికి స్తోత్రం. అర్థమైందా? అది ప్రాక్టీస్ చేసినామంటే గుండె ఆగితే ఏమైంది చచ్చిపోతాం. ఉప్పు పోసుకొని చచ్చిపోతాం. శ్వాస పీల్చుకుంటూనే ఉంటాము. బతికినంత వరకు మనం ప్రార్థనలే ఉంటాము. ఎడతెగ్గక ప్రార్థన చేయాలంటే ఎడతెగ్గక ప్రార్థన ఏం చేస్తా లేకపోతే ఏదైనా బయట ఎడతెగ్గక ప్రార్థన చేయాలి ఎంత చేస్తాం. చాలా విషయాలు చెప్తాను మీరు. ఇప్పటికే ఎక్కువైపోయింది. ఇప్పటికే మైండ్ బ్లాక్ అయిపోతుంది మీకు. కానీ మీకు బయట సార్ చదువుతుంది. ఇప్పుడు మీలో ఉండే పురాతనలు అన్నీ పారిపోయినాయి. మీలో ఉండే ఇబ్బందులు అన్నీ పారిపోయాయి. ఎప్పుడైతే నేను దేవుని కుమారుడు దేవుని కుమారుడు మీరు అన్నారో అప్పుడే మీలో ఉండే పురాతనలన్నీ పారిపోయినాయి. మీలో ఉండే డిప్రెషన్, మీలో ఉండే మిగిలితనము, మీలో ఉండే పిరికితనము, మీలో ఉండే కింద చూసే కళ్ళు కింద కాదు కంటే కళ్ళు చూడాలి. తప్పు చేసినప్పుడు కళ్ళు కింద పెడతాడు అమ్మాయిలో. ఎవరు తప్పు చేసినప్పుడు తప్పు చేయకపోతే కళ్ళు కింద కంటే చూడాల్సిందే. తప్పు చేసాము చూసుకోవాలి. ఇది రాజ టీవీ. మీరంతా రాజులు మహారాజులు యువరాజులు అయ్యారు చిన్నపిల్లలు. అంటే యువరాజు టీవీ యువరాజు టీవీ యువరాజు టీవీ అందులోనే రుద్రరాజు మహారాజు 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 యువరాజు 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 రాజు 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 మనం ఎవరమో మన వంశం ఏంటి రాజవంశం అని చెప్పాడు. అంటే మనం మనల్ని హెచ్చుకోకూడదు. ఎప్పుడే కానీ ఇప్పుడు బా మీరు మీరు ఇంటి కూడా ఎప్పుడు బాగా మహాకరణ చెప్పాడంటే దేవుడు నన్ను అంత అడుగు ఇంట్లో ఉండే చెయ్యి అడక తింట ఇంట్లో ఉండే ఇచ్చే చెయ్యి ఏమవుతుంది అడక తింట మీరు నన్ను కాదు కనిపించవలసింది సకల ఘటన మహిమ ప్రభావంలో ఆ దేవునికి చెప్తుంది కాక ఏంటంటే మోస పరిగెత్తినాడు పేరు చెప్పుకున్నాడు ఆయన ఏమంటున్నాడు ఐ యామ్ అంటే నేనే నేను ఉన్నవాడు నేను మానవుడు నాకు పెట్టాడు పేరు అన్నాడు అది హీబ్రూ నేనే దానికి యాహ్వే యాహ్వే అంటే మా ఉన్న యాహ్వే అంటే తన పవిత్రమైన పేరు యాహ్వే మొత్తం పదకూడదు యా అంటే యెహోవా హల్లెలూయా అంటే యెహోవాకు స్తోత్రం యాక్చువల్గా ఏంటంటే దేవునికి స్తోత్రం అది మీ అర్థమైనా అది అర్థం హల్లెలూయా హల్లెలూయా అంటే హల్లెలూయా అంటే కూడా తిరుగుతుంది దాన్ని అర్థం తెలుసుకొని చేస్తే దానికి ఇంకా పవర్ ఉంటుంది నిరంతరము తీవ్రంతములు దేవుళ్ళతో అక్కడ దూతలతోటి వేలాది దూతలు వేరేలతో పొందుతున్న దేవునికి మనం కూడా ఈ స్థుతి గుండె చొప్పున స్థుతి స్టార్ట్ అయ్యిందంటే ఉంటది ఆహా పరలోకం ఎక్కడ కాదు ఇక్కడే దూరంతంగా పరిచయం ముప్పనంటే ఒప్పుకోము. 5 రోజుల్లో పరలోకం రావాలి లేకపోతే మనం మనల్నే చెప్పుకుంటాం. ఇప్పుడు వాళ్ళు కూడా మనం చెప్పినాడు మనల్ని మనల్ని పోయి వాళ్ళు చెప్తారు ఏమైపోతుంది దేవునికి రావాల్సిన ఆత్మలన్నీ చనిపోతాయి. దేవునికి రావాల్సిన
ఆ సర్వాధికారం దేవుని చిత్తం అంటే ఏంటిది? దేవుడికి ఒకప్పుడు సర్వాధికారం ఉండేది. లూసిఫర్ ఒకదనం చేశాడు, ఆదాము ఒకదనం చేశాడు, ఒక తర్వాత మానవాళ్ళంతా దేవుని యొక్క అధికారం కొంచెం కొంచెం దొంగతనం చేశాడు. ఇప్పుడు ఈ అధికారం అంతా మొదటి స్థానంలోకి రావడమే దేవుని చిత్తం. ఎవరు చెప్పండి? ఎవరైనా చెప్పరు. ఎవరు చెప్తారంటే దేవునితో నాట్యమాడే డాష్ యేసయ్య అంటాడు, తిరుచు తాగుచు పిల్లలకు మూర్తిని కానీ మాటమాడలే తిరిగి అంటాడు. పిల్లలకు ముందు మాటమాడుతూ తిరుచు తాగుచు ఆనందించే డాష్ యేసయ్య డాష్, ఏడ్చుకుంటూ మొక్కల్లోకి ఉపవాసం ఉండే బ్యాచ్ మొత్తం విమాన బ్యాచ్. ఎందుకంటే బ్యాచ్ చాలా ఉన్నాయి, ఫోన్ బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్. నువ్వు నాట్యమాడే దేవుడికి కుమార్తెగా కుమారుగా ఉంటావా, లేకపోతే ఏడ్చే దేవుడి ఏడ్చే లూసిఫర్ కుమార్తెగా ఉంటావో చాయిస్ ఈజ్ యోచించవచ్చు. చాయిస్ యోచిస్తున్నా, తప్పు చేయాలా లేదా తప్పు అయిందో నీకు తెలుసు, తప్పు చేయాలా లేదా యోచన ఉంది, నీ చేతిలో దేవుని చేతిలో ఉందా, నీ చేతిలో అది గుర్తుపెట్టు. మన చేతిలో స్విచ్ మన చేతిలో ఉంది, దేవుని స్విచ్ మనలోనే ఉంటుంది, దేవుని స్విచ్ ఎప్పుడు ఆఫ్ ఉండాలి. ఆఫ్ చేస్తే మనకు మనంత దౌర్భాగ్యం, మనంత నీళ్ళు కొట్టడం, ఆఫ్ చేయకుండా మానేసుకుంటాం. సకల ఘనత మహిమ ఆ దేవునికి చెందుగాక. ఆమేన్.